నమస్కారం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కి స్వాగతం. యాక్చువల్లీ నాకు ఒక కాస్ట్యూమర్ ఉంటారు, ఇట్లా ఒక టీమ్ ఉంటుంది, ఫిల్మ్ కి ఏంటి, ఐ జస్ట్ థాట్ ఇట్ ఈస్ లైక్ యునో కాలేజ్ లో మేము ఫ్యాషన్ షో ఎట్లా చేస్తాం, అదే ప్రాసెస్ లో ఏదో ఉంటుందిలే, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ స్కెచ్ చేసానంటే ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ అన్న థాట్ లో ఉన్నా. బట్ వెన్ ఐ యాక్చువల్లీ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఫీల్డ్ అండ్ దే సెడ్ యు ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్, దాట్స్ వెన్ ఐ వాజ్ లైక్ ఫ్రీక్డ్ అవుట్, అమ్మో ఇప్పుడు ఏం చేయాలి. దెన్ ఐ కాల్డ్ మై డాడ్, డాడీ సినిమా ప్రాజెక్ట్ వచ్చేసింది రాము గారిది, బట్ ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్. సో లక్ష్మి గారి నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు, ఆ మూవీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అంటే మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారా లేదంటే పర్టికులర్గా వాళ్ళు ఇలా ఉండాలి అని కాస్ట్యూమ్ చెప్పారా? ఫస్ట్ నాకు డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, రాజా గారి దగ్గర నుంచి, అండ్ పిలిచి హీ గేవ్ చిన్న ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది జస్ట్ మనకు ఒక సాంగ్ ఉంటుంది, ఫెదర్స్తో కానీ ఇట్లా కానీ నాకు అవుట్ఫిట్స్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, గివ్ యువర్ ఐడియాస్. అండ్ ఐ కేమ్ అప్ విత్ కంప్లీట్లీ ఫ్యాషన్ బేస్డ్ ఐడియాస్ అనమాట, తెలుగు ఇండస్ట్రీలో లేవు అసలు అలాంటి అవుట్ఫిట్స్ కూడా, ఇట్స్ లైక్ టూ హ్యూజ్ అలా చేస్తా, ఇది చేయగలరా ఎగ్జిక్యూట్ చేయగలరా అన్నారు. యా డెఫినెట్గా చేయొచ్చండి అన్నారు. అండ్ అసలు ఫ్యాబ్రిక్ ఫెదర్స్ ఎలా సోర్స్ చేస్తావు ఏంటి అన్నారు, నేను సోర్స్ చేస్తాను ఐ షో యూ అనేసి నేను వెళ్ళి ఫెదర్స్ అన్ని నేర్కొని తెచ్చుకొని ఐ మేడ్ అ గార్మెంట్ అని చూడింది. ఈ వాజ్ లైక్ ఇవన్నీ ఎక్కడ దొరికి ఇలాంటి ఫెదర్స్ అనేసి, ఆబ్వియస్లీ ఐ మీన్ సో ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. అండ్ దెన్ అప్పుడు ఆ తర్వాత లక్ష్మి గారు గాట్ ద ఇంట్రడ్యూస్ ప్రొడ్యూసర్ తనే అనేసి. ఓకే. అండ్ ద రీసెర్చ్ వెంట్ ఆన్ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ఊ కుడతారో లిక్ పెడతారా, ఆయన లుక్ ఇఫ్ యు సీ మనోజ్ లుక్ అండ్ ఆల్ దే వర్ డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ దాట్. స్క్రిప్ట్లో చాలా చేంజెస్ అయ్యాయి మాకు ఫస్ట్ విన్నదానికి తర్వాత విన్నదానికి, బట్ ద రీసెర్చ్ బుక్ ఇట్ సెల్ఫ్ వాజ్ దిస్ హ్యూజ్ అండ్ దిస్ లైక్ అ హ్యూజ్ పోర్ట్ఫోలియో. అసలు ప్రతి క్యారెక్టర్ ఎన్ని లుక్స్లో ఉండాలి, ఏంటి పాసిబిలిటీస్, ఏంటి ఇలా ఉండొచ్చా లేకపోతే ఇలా ఉండొచ్చా, మెటీరియల్స్ ఏంటి, ఇంత హ్యూజ్ లుక్ బుక్ చేశాను అనమాట. సో యా తర్వాత దాంట్లో లుక్ చేంజెస్ అయ్యాయి కాబట్టి ఇట్ వెంట్ ఆన్, కాకపోతే అది ఇంకా పీరియాడిక్ డ్రామా లాగా తీసుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ క్రేజీ స్క్రిప్ట్. యా సో మనోజ్తో వర్క్ చేశారు, లక్ష్మి గారితో వర్క్ చేశారు, సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది, అంటే మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్ అనేది ముందే ఆర్టిస్ట్ని చూసి డిజైన్ చేస్తారా లేదంటే మీ ఓన్గా అనుకొని డిజైన్ చేస్తారా? సినిమా పరంగా అయితే ఐ డిజైన్ లుక్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్, కథలో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ఫ్లాస్ ఏంటి, వాళ్ళ అసలు బ్యాక్డ్రాప్ ఎలా వస్తుంది ఏంటి, మొత్తం రీసెర్చ్ ఆఫ్ ద క్యారెక్టర్, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ దెన్ ఆ క్యారెక్టర్ ఆ పాత్రను ఎవరు వేసుకుంటున్నారు, ఇప్పుడు మనోజ్ వేసుకుంటున్నారు లేకపోతే అటాక్లో జగపత్ బాబు గారు లేదా ప్రకాష్ రాజ్ ఇలాంటి క్యారెక్టర్స్, వాళ్ళ పాత్రకి వాళ్ళు పోస్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ టైప్ ఏంటి, వాళ్ళు ఎలా క్యారీ అవుట్ చేస్తారు, నేను ఇప్పుడు నేను ఇచ్చే అవుట్ఫిట్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారా లేదా, ఇప్పుడు నేను ఏదో వైల్డ్ది ఏదైనా క్యారెక్టర్కి ఒక వైల్డ్ కాస్ట్యూమ్ ఇచ్చాను అనుకోండి, ఆ వేసే వాళ్ళ కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉందా లేదా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లుక్స్ డిజైన్ చేస్తాను. ఓకే. కంఫర్టబుల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఉండాలి, ఐ డోంట్ గో బియాండ్ ద క్యారెక్టర్. స్టార్డమ్ ప్రకారం చేస్తాము అంటే క్వాలిటీలో చూసుకుంటాను నేను, ఐ గివ్ ద బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ, మెటీరియల్ నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, యుల్ బీ హ్యావింగ్ అ వెరీ కంఫర్ట్ ఫీలింగ్ వెన్ యూ వేరింగ్. సో కంఫర్టబుల్ ఉన్నప్పుడు వేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు, చీపర్ ఫ్యాబ్రిక్కి వెళ్ళను, సో నీకు కంఫర్ట్ ఇచ్చినప్పుడు యూ వుడెంట్ డిస్టర్బ్ ద క్యారెక్టర్, రైట్. సో ఐ బ్యాలెన్స్ బోత్ లైక్ దాట్. నెక్స్ట్ వచ్చేసి రంగస్థలం. రంగస్థలంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, రంగమత్త కావచ్చు, జగపత్ బాబు గారు కావచ్చు, అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు మీరు ఏం ఊహించుకున్నారు, ఎలా అవన్నీ గ్యాదర్ చేశారు? అసలు రంగస్థలంకి నాకున్న ఛాలెంజ్ ఏంటి అంటే, నా లైఫ్లో నేను ఎప్పుడు విలేజ్ ఆంబియన్స్ కానీ పల్లెటూర్లు కానీ ఎప్పుడు చూడలా, హైదరాబాద్లోనే కదా, హైదరాబాద్ బార్న్ అండ్ బ్రాట్ అప్, అండ్ నేను ఎక్కడ ట్రావెల్ చేసినా ఇట్ వాజ్ నెవర్ ఇన్ రూరల్ ఏరియా, నాకు కుదరలా, అంటే నేను మాకు ఇష్టం నేను మా చెల్లి లైక్ పల్లెటూరు వెళ్దాము అని, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే వనస్థలిపురం, అండ్ మా నాన్నమ్మ వాళ్ళు మాతో పాటు ఉంటారు. సో ఊర్లో వెళ్ళడము అనేది ఫ్యామిలీ కదా, ఊర్లో అంటే అమ్మమ్మ తాత,
సో ఇట్ నెవర్ హ్యాపెండ్ సో రంగస్థలంకి ఇట్ వాజ్ ఛాలెంజ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ అడ్వాంటేజ్ సో రీసెర్చ్ కోసం ఐ వెంట్ ఆల్ కోస్టల్ ఏరియా అండ్ యునో ఆంధ్ర మొత్తం అంతా చూసి ఐ వెంట్ టు మై మా తాతగారు వాళ్ళ చిన్నప్పుడు ఇల్లు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఇల్లు కూడా పనిలో పని ఐ వుడెంట్ గెట్ ఎ ఛాన్స్ సో అలా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ వేర్ ఐ కనెక్టెడ్ ద డాట్స్ టు సోర్స్ రియల్ పిక్చర్స్ 1985 టైంలో నేను పుట్టకముందు సో అప్పుడు పిక్చర్స్ మనకి ప్రూఫ్స్ ఎలా ఉండేది కల్చర్ ఏంటి అని సో వెళ్ళిన ప్రతి ఇంటికి మా డాడీని మమ్మీని అందరినీ లిస్టులు అడిగాను అనమాట మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు వాళ్ళ కెరియర్స్ ఎట్లా ఉన్నాయి అండ్ నాకు సినిమాకి కావాల్సిన పాత్రలకి తగ్గట్టు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సో ఐ డిడ్ మై హోంవర్క్ హియర్ అందరి అడ్రస్లు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళాం అండ్ ఊరు ప్రెసిడెంట్స్ని లోకల్ వాళ్ళని వీళ్ళు మనల్ని వాళ్ళకి పరిచయం చేస్తారు కదా సాయంత్రం చెప్తే ఊర్లో వాళ్ళందరూ ఫోటోలు తెచ్చిస్తారు కదా ప్రెసిడెంట్ క్యారెక్టర్ జగపతి బాబు సో అలాంటి క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు అసలు నిజంగా ఎలా ఉంటారు సో సుకుమార్ గారేమో అంత రాగా కావాలి రియలిస్టిక్గా ఉండాలి అని సో రియలిస్టిక్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అలవాట్లు కూడా దే మ్యాటర్ మోర్ న్యాచురాలిటీకి దగ్గరగా ఏమి స్కోప్ ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి వాడు ఇలా తీసి ఇలా తుడిచింది అది స్టెయిన్ ఉంటుంది పర్మనెంట్ కొబ్బరికాయలు కొట్టేవాడు ఇక్కడ ఇలా కాలు దగ్గర పెట్టి తీస్తాడంట సో ఆ టెక్స్చర్ యాడ్ చేసాం అది చేయగా చేయగా వాళ్ళకి ఇక్కడ ఇక్కడ కాయలు వచ్చేస్తాయి స్కిన్ టెక్స్చర్ యాడ్ చేసాం మేకప్ నాన్నగారితో కూర్చొని అది మాకు కావాలి అని సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒక టీమ్ అంతా అసోసియేట్ అయ్యి న్యాచురాలిటీకి ఎంత దగ్గరగా చేయొచ్చో రంగస్థలం హ్యాపెన్ లైక్ దట్ ఎస్ ఆడియన్స్ కూడా అందరూ చూసారా అది ఎంత న్యాచురల్ గా ఉందో చిత్రసీమ 24 ఫ్రెండ్స్ లో మరిన్ని విషయాలు కృష్ణ శాంతి గారి గురించి తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం టేక్ ఎ బ్రేక్ ప్రతి క్యారెక్టర్ లో ఒక క్వాలిటీ కాళీకి రిలేట్ అయి ఉండాలి కాజల్కి అండ్ దీంట్లో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 7-8 మంది క్యారెక్టర్స్ వాళ్ళందరూ కాజల్ అగర్వాలే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కాజల్ అగర్వాల్ వీళ్ళందరు లుక్స్లో కనిపిస్తుంది సో తనకి సూట్ అవ్వాలి వీళ్ళకి సూట్ అవ్వాలి సో ఈ రెండు పాయింట్స్ పెట్టుకోవాలి మళ్ళీ వీళ్ళకి చేసేది వీళ్ళ పరంగా కూడా కనపడాలి నిజంగా ఏదో మాకు పల్లెటూరు వాతావరణం అది లొకేషన్స్ కావచ్చు కాస్ట్యూమ్స్ కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి మేకప్ కావచ్చు మొత్తం అన్నీ కూడా ఒక న్యాచురాలిటీని చూపించాయి దానికోసం మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో అనేది మాకు కనిపిస్తూనే ఉంది సో మరి సమంతతో వర్క్ చేసినప్పుడు రామ్ చరణ్తో వర్క్ చేసినప్పుడు కాస్ట్యూమ్ వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళతో కంఫర్ట్ ఉండేదా మీకు డెఫినెట్గా టీమ్ వైజ్ అయితే దే వర్ వెరీ కంఫర్టబుల్ దో బీయింగ్ హ్యూజ్ స్టార్స్ దే వర్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ దే వర్ వెరీ నైస్ విత్ మొత్తం టీంలో అందరితో కూడా చాలా మంచిగా అసోసియేట్ అయ్యారు అండ్ వెన్ ఐ గేవ్ ద లుక్స్ అండ్ ఆల్ ఐ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద డైరెక్టర్ సో డైరెక్టర్ గారు ఒక లుక్ ఓకే చేస్తే వాళ్ళ టీమ్కి ఈ లుక్ అనుకుంటున్నాము అనేసి మనం ఇచ్చేస్తాము మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఇట్లాంటివి ఇట్లాంటివి అని సో దే డూ ద సోర్సింగ్ మనం కొంచెం సోర్సింగ్ చేస్తాం సో ఇట్ వాజ్ లైక్ అ కంప్లీట్ టీమ్ వర్క్ ఇట్ వాజ్ నెవర్ నేనే చేశాను అన్న ఇది కానీ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని వాళ్ళు కానీ దే వాజ్ నో అలాంటి కయాస్ ఏం లేదు ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ టీమ్ వర్క్ ఇన్ రంగస్థలం అండ్ దే ట్రీటెడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద టీమ్ వెరీ వెల్ సో రంగస్థలం తర్వాత ఆ మూవీ చూసుకుంటే అందులో చాలా క్యారెక్టర్స్ రైట్ ఒక్క హీరోయిన్ కాదు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు చాలా స్టోరీస్ ఉన్నాయి అందులో కాజల్ చెప్పేటువంటి ప్రతి స్టోరీలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తే అబ్బా రియల్గా జరిగిందా అన్నంత ఫీల్ వస్తుంది అది అనిపించడం కూడా కాస్ట్యూమ్ వల్లే అనిపిస్తుంది అండ్ లొకేషన్స్ వల్లే అనిపిస్తూ ఉంటుంది సో దీనికి మీరెంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఆ మూవీ చేసేటప్పుడు ఆ ప్యారలల్గా రంగస్థలం జరుగుతున్న టైంలో నేను యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంత స్టార్ కాస్ట్ అనుకోలేదు క్యారెక్టర్స్ తెలుసు కథ యాజ్ ఇట్ ఈస్ బట్ స్టార్డమ్ అనేది ఇట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్ మేబీ కాజల్ అగర్వాల్ విల్ బీ ప్లేయింగ్ కాళీ మిగతా పాత్రలన్నీ ఎవరు ఇంకా ఏం డౌట్ వెన్ నాని గారు ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యారు అండ్ ద స్టోరీ టుక్ అన్ అదర్ ఫేజ్ అందరు ఆర్టిస్టులు హీరోయిన్స్తో ఫిల్ఇన్ అయినప్పుడు ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ జనరల్గా ఒక సినిమాలో ఒక లీడ్తో పనిచేయడం బట్ ఇక్కడ ఐ వర్క్డ్ విత్ ఆల్ ది లీడ్స్ యాజ్ వన్ డిజైనర్ అండ్ యునో ప్రతి క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అసలు క్యారెక్టరైజేషన్ అనేది అండ్ ప్రతి క్యారెక్టర్లో ఒక క్వాలిటీ కాళీకి రిలేట్ అయి ఉండాలి కాజల్కి
అండ్ దీంట్లో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 7-8 మంది క్యారెక్టర్స్, వాళ్ళందరూ కాజల్ అగర్వాలే. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కాజల్ అగర్వాల్ వీళ్ళందరు లుక్స్లో కనిపిస్తుంది. సో తనకి సూట్ అవ్వాలి, వీళ్ళకి సూట్ అవ్వాలి. సో ఈ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళకి చేసేది వీళ్ళ పరంగా కూడా కనపడాలి. సో ఇది వాజ్ అ వెరీ హ్యూజ్ ఛాలెంజ్. యూనో నిత్యమనన్కి సూట్ అయిన లుక్ తనకు బాగుంటుంది, అది కాజల్కి కూడా సూట్ అవ్వాలి. సో ఇట్ వాజ్ అ వెరీ బ్రిలియంట్ యునో ప్రాసెస్ విచ్ ఐ వర్క్డ్ ఇన్. అండ్ దానికి కూడా మంచి రీసెర్చ్, అది మోర్ ఆఫ్ సైకాలజీ రీసెర్చ్ బేస్డ్. సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ యూనో ప్రశాంత్ వర్మ హ్యాడ్ హిస్ విజన్, ఇట్లా కావాలి అనుకుంటున్నాను, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేశాను అని అనుకుంటున్నాను. ఎస్. సో టఫెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అని ఎవరైనా అనిపించారా ఈ ఆ మూవీలో కానీ రంగస్థలంలో కానీ? టఫెస్ట్ అని కాదు కానీ చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లేదా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనిపించింది మన రెజీనా క్యారెక్టర్ అండ్ కాళీ క్యారెక్టర్ ఇన్ ఆప్. ఎందుకంటే రెజీనా ఈజ్ మోస్ట్ బోల్డ్ అండ్ తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తే ఒక లైన్ ఉంటుంది యాక్సెప్ట్ చేయడానికి చేయకపోవడానికి. చిన్న లైన్ దాటాను అంటే ఏంట్రా లుక్ ఎవరిచ్చాడ్రా అంటారు, అంతే కదా. వర్క్ చేసిన వాళ్ళకి వర్క్ వచ్చా లేదా, ఆ లైన్కి యూతలు ఉంటే అప్రిసియేషన్ వస్తుంది. సో దట్ వాజ్ ద ఛాలెంజ్ ఇన్ రెజీనాస్ లుక్. అండ్ తను చాలా బ్యూటిఫుల్గా క్యారీ చేసింది. అండ్ లిటిల్గా హెయిర్ షేవ్ చేసాం తనకి, ఇక్కడ అండ్ బ్యాక్ రియల్గా షేవ్ చేసాం. అండ్ అది క్యారీ చేయడం కానీ దాన్ని యూనో కాన్ఫిడెంట్గా ప్లే చేయడం కానీ సూపర్. సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ రోల్. దెన్ కాళీ కాజల్ అగర్వాల్ రోల్, దాంట్లో ఎంత సింపుల్గా ఉండాలంటే ఇవన్నీ పాత్రలు తన బ్రెయిన్లో ఉన్నాయి. At the same time, she has to look very strong and very bold. So, I played with black and 4 shades of maroon. Yeah. And, ఏం లేదు, ఒక చిన్న ఒక సింపుల్ సిల్ అవుట్ గౌన్ ఇచ్చాను అండ్ హెయిర్ టైఅప్ చేసి ఇది ఇచ్చాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ నేను ఈ లుక్ క్రియేట్ చేసి తనకి ఈ లుక్ వేశాను. వేసి ఎవ్రీవన్ లైక్ డిట్ ఫస్ట్ గో. కాజల్ ఆల్సో వాజ్ వెరీ ఫైన్. ఐ హ్యాడ్ 4 ఆప్షన్స్ తీసుకెళ్ళి, మీకు ఐ హ్యావ్ 4 ఆప్షన్స్, యూ కెన్ ట్రై అవుట్ ఆల్, అంటే నువ్వు చెప్పు నీకు ఏది నచ్చిందో అది ఇవ్వు, ఐ విల్ బేర్ దట్. అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. యూనో షీఈస్ బిలీవింగ్ అ పర్సన్ అన్కండిషనల్లీ. ఆర్టిస్టులు అందరూ దే వర్ వెరీ సపోర్టివ్ లైక్ దట్. స్టార్డమ్ అస్సలు లేదు, దే ట్రస్టెడ్ మీ విత్ మై క్యారెక్టర్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ అండ్ దే జస్ట్ వోర్ వాట్ ఐ గేవ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ. సో దాంట్లో నాకు బెస్ట్ పార్ట్ ఏమైంది అంటే ఇట్స్ లైక్ యూనివర్స్ ఈజ్ యాక్సెప్టింగ్ యూ. కాళీగా లుక్ ఇచ్చి అంతా ఓకే అయింది. నేను ఐ కేమ్ బ్యాక్ ఫర్ ద షాపింగ్, నాకు ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి సేమ్ అవుట్ఫిట్లో కనిపించింది. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్. నేను అమ్మాయి ఫోటో తీసి కాజల్కి మెసేజ్ చేశా, ఐ ఫౌండ్ అన్ అదర్ కాళీ హియర్ అనేసి. ఐ వాజ్ లైక్ అంటే ఎగ్జాక్ట్ క్లోదింగ్ కాదు బట్ ద సేమ్ క్లోదింగ్ స్టైల్, అంటే రియలిస్టిక్కి దగ్గరగా ఉంది. దేర్ ఇస్ అనదర్ క్యారెక్టర్ లైక్ దట్, ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో యా, సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి యాత్ర. యాత్ర మూవీ ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదా. సో ఆ మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా పర్సనల్ క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ మాకు అలాగే కనిపించింది. ఇస్ ఇట్ పాసిబుల్? బేసికలీ యాత్రలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే నేను మాహి గారిని కలిసినప్పుడు స్క్రిప్ట్లో హీ నరేటెడ్ మీ ద స్క్రిప్ట్ అండ్ చెప్పారు, శాంతి దీంట్లో మీరు 100% వర్క్ మీరు ఇస్తే, అవుట్పుట్ ఇస్తే దీంట్లో మీకు క్రెడిట్ రాదు. ఎందుకంటే మీరు చేసింది దాంట్లో బ్లెండ్ అయిపోతుంది. That is when you have justified it. And I think I did the same thing. And originality ki enta deggaraga vellagaligita anta deggaraga vellamu. Mee pani kanapadadu kada, are deentlo edho brilliant ga look icharu ala ledhu. Deentlo nu enta originality ki deggaraga velthe nen 100% chesinattu. సో అదే అన్నారు అనమాట, మీరు ఎంత స్కోప్ ఉందో అంత క్రెడిట్ రాకుండా ఉండడం, అంటే గుర్తింపు రాదు కదా సడన్గా. బట్ నౌ పీపుల్ హ్యావ్ చేంజ్డ్, దే హ్యావ్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద యునో బ్యూటీ ఆఫ్ ఏ టీమ్ ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అని, రికగ్నైజింగ్ ఎవ్రీథింగ్. సో యా, యాత్రకి కూడా అవుట్ఫిట్స్కి కాస్ట్యూమ్స్కి లుక్స్కి అంతా చాలా అప్రిసియేషన్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై 100% బికాస్ దే హ్యావ్ బ్లెండెడ్ ఇన్. డైరెక్టర్ ఎంత ఆలోచిస్తాడో స్టోరీ రెడీ అవ్వడానికి, రైటర్ ఎంత ఆలోచిస్తాడో
పర్ఫెక్ట్ స్టోరీ వచ్చిన తర్వాత దాన్ని ఒక కెమెరామ్యాన్ చూపించే దాంట్లో కూడా అంత 100% రాకపోయినా కాస్ట్యూమ్లో ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో చూపించారు. సో ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా డైరెక్టర్ నుంచి కానీ లేకపోతే కెమెరామ్యాన్ నుంచి కానీ షూట్ జరుగుతున్నప్పుడు ఈ కాస్ట్యూమ్ సెట్ కాలేదు చేంజ్ చేయండి అన్నట్టు ఏమైనా వచ్చినాయా? జనరల్గా కెమెరామెన్తో మనకి ఎప్పుడైనా ఏమవుతుంది అంటే వాళ్ళు లైటింగ్ ప్రకారం కలర్స్ కోసం చూసుకుంటారు. సో అవుట్ఫిట్స్ చేంజ్ చేసేయండి అన్నంత ఎక్స్ట్రీమ్ అయితే ఇప్పుడు దాకా నా కెరియర్లో అవ్వలే. ఎందుకంటే ఐ కోఆర్డినేట్ విత్ ఆ డైరెక్టర్, కెమెరామెన్, డైరెక్టర్ అండ్ ద ప్రొడక్షన్ డిజైనర్ వే బిఫోర్. నేను స్క్రిప్ట్ వినంగానే ఐ సిట్ విత్ దెమ్ అండ్ కలర్ ప్యాలెట్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్ని తీసుకున్న తర్వాత ఐ పుట్ మై పెన్సిల్ ఆన్ ద పేపర్. సో 90% ఐ గెట్ ద జిస్ట్. ఏమైనా చేంజెస్ ఉంది అంటే ఇదా ఐ హ్యావ్ ఆప్షన్స్ రెడీ. సో ఓకే చేసుకున్న తర్వాత ఐ గో అహెడ్ అన్నమాట. సో 90% ఎప్పుడు లేవు, బట్ దెర్ వాజ్ సర్టెన్ చేంజ్ ఆఫ్ కలర్స్. ఈ బ్యాక్గ్రౌండ్కి మనం అనుకున్నట్టు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా. సో ఐ హ్యాడ్ 2-3 ఆప్షన్స్ అగైన్ అదే దానికోసం. ఐ యూస్ టు గివ్ ద ఆప్షన్స్. కొన్నిసార్లు ఏమంటారంటే దే స్ట్రాంగ్లీ బిలీవ్ రెడ్ వర్క్స్ అండ్ ఐ యాజ్ అ యునో కాస్ట్యూమ్ డిజైనర్ థింక్ ఐ గ్రీన్ వర్క్స్ ఆర్ బ్లూ వర్క్స్. సో ఐ కీప్ మై థింగ్ రెడీ, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం. వాళ్ళు రియలైజ్ అయితే ఆబ్వియస్లీ నాది రెడీగా ఉంటుంది కదా. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దేర్ చాయిస్ 100%. ఎలా సో ఎప్పుడైనా ఓకే అయినా ప్రాజెక్ట్ చేయకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ శ్రీమంతుడు ప్రాజెక్ట్ నేను చేయాలి అంటే వెళ్ళాను. అంతా టాక్ ఇన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఐ టోల్డ్ యు కదా 10 డేస్లో నా వెడ్డింగ్ సెట్ అయింది. సో ఇంకా నేను ఫర్దర్ ఐ డెంట్ ప్రొసీడ్ అండ్ ఆల్. సో మైత్రి వాళ్ళతో అప్పుడు అవ్వలేదు, బట్ రంగస్థల. సో శ్రీమంతుడికి చేయలేదు కాబట్టి మీకు మ్యారేజ్ అయిపోయింది. అలా అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా టఫ్ కాస్ట్యూమ్ డిజైనర్కి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కాస్ట్యూమ్ ఎలా ఉందని చూస్తూనే ఉంటారు, ఆడియన్స్ వాళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడన్నా టఫ్ అనుకున్నారా? మీకు కావాల్సినంత రికగ్నైజేషన్ రాలేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఛాలెంజింగ్గా ఎనీ ఫీల్డ్లో ఏదైనా ఫీల్డ్ ఈక్వల్ అండి. బికాజ్ యాజ్ అ విమెన్ వీ హ్యావ్ టు బీ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ యునో సెక్యూర్డ్. ఐ వుడెంట్ సే మనని ఎవరో ఒకళ్ళు ప్రొటెక్ట్ చేయాలి లేకపోతే అలా అని కాదు. ఇండిపెండెంట్గా మనం స్ట్రాంగ్గా ఉంటే యూ కెన్ హ్యాండిల్ ఎనీ కెరియర్ ఆర్ ఎనీ ఫీల్డ్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ 100% రికగ్నిషన్ అనేది మీ వర్క్తో మీరు తెచ్చుకొని ప్రూవ్ చేయగలిగితే దెర్ ఈజ్ నో నెసెసిటీ దట్ సమ్వన్ హ్యాస్ టు రికగ్నైజ్ యువర్ వర్క్. ఆడియన్స్ విల్ డూ ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఐఎమ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పాస్ట్ 10 ఇయర్స్. ఐ హావ్ డన్ మోర్ దాన్ 16-17 ఫిల్మ్స్. బట్ అన్నిటికీ రంగస్థలంలో పేరు రాదుగా. రంగస్థలం ఈజ్ అన్ ఎపిక్. సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు, అదొక టీమ్ వర్క్, ఇట్స్ ఎ సాగా. బట్ దెన్ నాకు నా పర్సనల్ సర్కిల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నాకు తెలిసిన ఫిల్మ్ ఫీల్డ్లో ఎవరైతే నా వర్క్ని రికగ్నైజ్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు నా ఫిల్మ్ని ఐడెంటిఫై చేస్తారు, ఇందులో శాంతి స్టైల్ ఉంది అని. సో కొన్ని సినిమాలకు పేర్లు ఇరు, వాళ్ళ టర్మ్స్, వాళ్ళ ఇష్యూస్, మనం వర్క్ అంతా చేసిన తర్వాత కొన్నిసార్లు ఇరు. కొన్నిసార్లు అడిగిన దానికంటే అబ్బా ఇంకా బాగా ఇచ్చారే, ఐఎమ్ సో సూపర్ ప్రౌడ్ అనిపిస్తుంది. కానీ ద థింగ్ ఈజ్ వెన్ ఐ లీవ్ మై సిగ్నేచర్ స్టైల్, ఇది శాంతి వర్క్ అని ఆడియన్స్కి కనుక అర్థమైందంటే ఐ హావ్ డన్ మై జాబ్. ఎందుకంటే ఒక ఒక సినిమా చూసి ఈ సినిమాకి శాంతి వర్క్ అయి ఉంటుందని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక టీమ్ కానీ నన్ను పిలుస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఆడియన్స్ కనుక ఇఫ్ దే హర్ రికగ్నైజ్డ్ ఇది శాంతి వర్క్ అని నా పేరు పడిందో లేదో చూడకుండా, దెన్ ఐ థింక్ ఐ హవ్ డన్ మై జాబ్ 100%. సూపర్, అసలు రియల్లీ. సో మీరు ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండు నేను అని ఎప్పుడన్నా ఏ మూవీకైనా అనుకున్నారా? హానటి వాజ్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్, బట్ దట్ వాజ్ కోఆర్డినేటెడ్ విత్ 2-3 కాస్ట్యూమ్ డిజైనర్స్ అండ్ యూనో ఇది. సో దట్ వాజ్ వన్ బ్రిలియంట్ స్క్రిప్ట్. అండ్ ఒక స్క్రిప్ట్ ఇంకా బయటకు రాలా అప్పుడు, నేను చెప్పాను కదా రాము గారిది ఒక స్క్రిప్ట్ ఉండింది అనేసి, అమ్మ అని ఒక స్క్రిప్ట్ ఉండింది. సో దట్ వాజ్ ప్లాన్డ్ ఇన్ ఆఫ్రికా అండ్ ఆల్ అనమాట. సో చాలా ట్రైబల్ అవుట్ఫిట్స్ వీటి మీద అంత రీసెర్చ్ అవన్నీ జరిగాయి. బ్రిలియంట్ స్క్రిప్ట్. సో మేబీ దట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, అది అయ్యుంటే ఇంకా బాగుండేది అనేది ఉండింది. బట్ అదర్వైజ్
యా ఐ హావ్ డన్ మై ఈక్వల్ షేర్ సో నో రిగ్రెట్స్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్ ఐ హావ్ డన్ గుడ్ ఎనఫ్ ఫిల్మ్స్ వేర్ మై వర్క్ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ ఇట్ యెస్ సో మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మైత్రి ఫిలిమ్స్ నుంచే బుచ్చిబాబు గారిది డైరెక్టర్గా లాంచ్ అవుతున్నారు ఆయనది ఒకటి స్టార్ట్ అవుతుంది అండ్ కృష్ణవంశీ గారిది ఒక సినిమా లైన్లో ఉంది అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ బాబీ గారిది ఒకటి ఉంది సో యా ఫుల్ బిజీ అయిపోయింది ఇట్స్ నాట్ లైక్ దాట్ బట్ ఐ ఎంజాయ్ మై వర్క్ ఎస్ ఖాళీగా ఉన్నాను అనేది నాకు ఎప్పుడు బాధ ఉండదు కాకపోతే స్కెచింగ్ వేస్తున్నావా లేకపోతే సినిమాకి క్యారెక్టర్స్ ఏమైనా వచ్చాయా అంటే ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ బికాజ్ నాకు ఫ్రీ టైం దొరికితే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సో ఐ హ్యావ్ మై స్టూడియో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ప్లాన్ అండ్ ఆల్ సో సో రంగస్థల మూవీ చేస్తున్నప్పుడు ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ జరిగిందా రంగారంగ సాంగ్ ఉంది కదా ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్ సో దాంట్లో మేము మళ్ళీ అది సాంగ్ షూట్ చేయడానికి మళ్ళీ వెళ్ళామన్నమాట సో చాలా బ్రేక్ తర్వాత మళ్ళీ పాపికొండలు అది ఛాలెంజ్ ఏంటంటే చాలా దగ్గరగా ఉంటుంది అనుకున్నాం లొకేషన్ అది వెళ్ళడానికే 1.5 అవర్ చిన్న బోట్లో 1.5 అవర్ అండ్ ఐ హ్యాడ్ లైక్ 400 అవుట్ఫిట్స్ 400 కాస్ట్యూమ్ చేంజెస్ ఫస్ట్ మాకు టైం ఇచ్చింది 4 డేస్ 4 డేస్లో 400 మెంబర్స్కి కాస్ట్యూమ్ చేంజెస్ మళ్ళీ ఆ డ్రామా ఆర్టిస్టులు ఇవి ఒక లారీ సామాన్లు తెప్పించాను నేను హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఫోన్ చేసి రాత్రికి బయలుదేరాలి రేపు పొద్దునకి ఇక్కడ ఉండాలి ద ఛాలెంజ్ వాస్ అక్కడి నుంచి మళ్ళీ 2 అవర్స్ ల్యాండ్ ఆ తర్వాత 1.5 అవర్ బై బోట్ ఇవన్నీ నేను కాస్ట్యూమ్లో ఒక బోట్లో ఉన్నాను నా చుట్టూ 10 బోట్స్లో కాస్ట్యూమ్స్ వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి సో ఇదేను కాస్ట్యూమ్ ఎంపైరే క్రియేట్ చేసుకుని నేను క్యారవన్ తీసుకెళ్తారు ఎవరైనా కాస్ట్యూమ్స్ పెట్టడానికి నేను బోట్లలో కూడా ఇట్ వాస్ వెరీ ఫనీ సో యా 400 ఆర్టిస్టులకి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అన్నీ తీసుకున్నాడు మీ వెనకాల అన్ని బోట్స్ అన్ని కాస్ట్యూమ్స్ అసలు పర్టిక్యులర్ స్టోరీ చేయాలి అంటే ఏ స్టోరీని చూస్ చేసుకుంటారు లవ్ స్టోరీస్ ఎమోషనల్ ఫ్యాక్షన్ అలా క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఉండి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పోర్ట్రే అయ్యే ఏ స్క్రిప్ట్ అయినా ఐమ్ రియలీ నాకు ఊరికే లవ్ ట్రాక్ లాగా ఉండి మనం వెళ్ళి ఒక H&M లోనో మార్క్స్ అండ్ స్పెన్సర్స్లోనో షాపింగ్ చేసి తెచ్చి వేసేయడం కాదు ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక ఒక ఐడెంటిటీ ఉంటే ఒక అస్తిత్వం అంటూ ఉంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు ఎక్స్ప్రెస్ మై వర్క్ ఆల్సో చాలా చాలా విషయాలు చెప్పారు మీ పర్సనల్ లైఫ్ గురించి అలాగే ఇండస్ట్రీలో మీకు జర్నీ అనేది ఎలా ఉందనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ రియలీ నైస్ ఇంటర్వ్యూ టిల్ డేట్ థ్యాంక్ యూ చూసారు కదండి కృష్ణశాంతి గారికి సంబంధించి రియల్ లైఫ్లో ఎలా ఉంటారో రీల్ లైఫ్ ఎలా ఉంటారో తెలుసుకున్నాం కదా సో మరొక చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం